హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బతుకుదేరు కోసం ఉన్న ఊరిని, కుటుంబాన్ని వదిలి సౌదీకి వెళ్ళిన తాను తెలంగాణ ప్రభుత్వం దయవల్లే స్వదేశానికి చేరుకున్నానని పెద్ద కల్వల గ్రామానికి చెందిన గల్ఫ్ బాధితుడు కల్వల శంకరయ్య పేర్కొన్నాడు. దీని గురించి మనం ఒక న్యూస్ కూడా పెట్టడం జరిగింది. సో దాని గురించి మనం సంతోషకరమైనటువంటి విషయం అనేది చెప్పుకోవచ్చు. రావడం ఆయన ఎమ్మెల్యే దాసర్ని కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్కారం, నా పేరు కల్వల శంకరయ్య, మా పెద్ద కల్వల గ్రామం. సార్, నేను 2016లో డ్రైవర్ వీసా మీద సౌదీ అరేబియా పోయినా. అక్కడికి పోయినాక తీరా నన్ను డ్రైవర్గా నియమించుకోకుండా గొర్రె కాపరిగా పెట్టారు. గొర్రె కాపరిగా పెడితే నేను చేయాలని చెప్పిన సార్, చేయాలని చెప్పిన కూడా బలవంతంగా నా పాస్పోర్ట్ పొందుకొని నన్ను బలవంతంగా 2 సంవత్సరాలు చెయ్యని చెప్పారు సార్. 2 సంవత్సరాలు చెయ్యి అంటే సరే అనుకొని 2 సంవత్సరాలు చేసిన. 2 సంవత్సరాలు చేసినా కూడా మళ్ళీ అదనంగా పంపించలేదు. సార్, నేను 2 సంవత్సరాలు అయిపోయిన చుట్టి పోతా అంటే నేను పంపా, ఇంకో 1 ఇయర్ చేయి అన్నాడు. ఇంకో 1 ఇయర్ కూడా చేసిన సార్, అట్లా కూడా పంపలేదు. మళ్ళీ కోపానికి వచ్చిండు, తిట్టడము అట్లా చేసాడు సార్. అట్లా చేసినాక ఇంకా 1 ఇయర్ అయిపోయింది. 4 ఇయర్స్ పడతారు సార్, 4 ఇయర్ కూడా అడిగి అడిగి ఆస్టొచ్చి దండం పెట్టినా ఎన్ని చెప్పినా వాళ్ళు ఇల్లే సార్, వినపోయిన వాళ్ళే. ఆఖరికి ఇక నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆస్టొచ్చి ఇక నా ఊరుకు నా వాళ్లకు నేను వాట్సాప్ ద్వారా మాట్లాడి, సెల్ఫీ మాట్లాడి వాట్సాప్ ద్వారా నా ఇంటికి పంపిన సార్. మా గ్రామానికి మా గ్రామస్తులు వెంటనే స్పందించి, మా ఎంపీటీసీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే స్పందించి నా కోసం వాళ్ళు సార్ దగ్గరికి, దాసరి మనోహర్ రెడ్డి సార్ దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చి నా కోసం నేను తొందరగా ఇండియాకి వచ్చేటట్టు వాళ్ళు ఎంతో శ్రమించి నా కోసం సార్కి చెప్పి, సార్తో నా బాధంతా చెప్పి నన్ను తొందరగా రప్పించాలని వేడుకున్నారు సార్. అట్లనే మన మనోహర్ రెడ్డి సార్ గారు, ఎమ్మెల్యే గారు నా ఎందు దయతలిసి వెంటనే కేటీఆర్ సార్ గారికి ఫోన్ చేసి కేటీఆర్ సార్తో ముఖాముఖి మాట్లాడి మా క్యాండిడేట్ మా పెద్దగల గ్రామస్తుడు తప్పకుండా ఇండియాకు రావాలని ఎంతో శ్రమించి ఎంతో మాట్లాడి తొందరగా నన్ను ఇండియాకి రప్పించాడు సార్, నా ఇంటికి రప్పించాడు సార్. కేటీఆర్ దయ వల్ల, కేసీఆర్ దయ వల్ల, ఆయన తెలంగాణ గవర్నమెంట్ దయ వల్ల, మరియు నా మా ఎమ్మెల్యే గారు దాసరి మనోహర్ రెడ్డి గారి దయ వల్ల, మరియు మా గ్రామస్తుల ద్వారా, మా ఎంపీటీసీ కానీ మా టీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా కానీ వాళ్ళ ద్వారా నేను ఇండియాకి వచ్చిన సార్, వాళ్ళ దయ సార్. నేను వాళ్ళకు ఈ సందర్భంగా నేను ఇంటికి వచ్చిన శుభ సందర్భాన వాళ్ళకు నా కృతజ్ఞతలు పేరు పేరునే తెలియజేస్తున్నా సార్. అందరికీ నా కృతజ్ఞతలు, నమస్కారం.